ఫోటో తీసుకుంటారా? ఆంధ్రజ్యోతి ఈనాడు తెలుగులో షెడ్యూల్ ఇస్తామండి, అది మీరు గవర్నమెంట్లో లెటర్ ఇచ్చుకుంటారు హైదరాబాద్ మీరు హైదరాబాద్ అయితే లేదు పని చేస్తుంది ఇది సందర్భం పెట్టి Thank you.
చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఆల్సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒలింపిక్స్ అయిన తర్వాత ఇలా అనౌన్స్ చేశారు. సో వచ్చి మొన్న జాయిన్ అవుతున్నట్టు ఆర్డర్ తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అండ్ ఆల్సో ఇవాళ జాయిన్ అయ్యాను. సో డెఫినెట్గా ముందుగా ఇంకా సర్వ్ చేయాలని నేషన్కి అని అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ప్రస్తుతం అయితే స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఇంకా కెరియర్ అయిపోయిన తర్వాత దీనిలో ఉంటాను. బట్ డెఫినెట్గా ఫస్ట్ అయితే స్పోర్ట్స్ ఇంకా అవ్వలేదు. ఇంకా కొన్ని సంవత్సరాలు ఆడతాను అండ్ దాని తర్వాత. అంటే నేను నా సైడ్ నుంచి నా ఫుల్ సపోర్ట్ అండ్ ఆల్సో నేను నా సైడ్ నుంచి ఏం చేయాలనుకుంటున్నానో అంతా సర్వ్ చేస్తాను టు ది నేషన్. అలాగే పెద్దవాళ్ళ దగ్గర నుంచి యూనో వాళ్ళ సపోర్ట్ ద్వారా లేకపోతే వాళ్ళు ఎప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ముందుకి వెళ్తానని. ప్రపంచ దేశాల్లో మళ్ళీ మీరు గోల్డ్ మెడల్ సాధించి మళ్ళీ డెఫినెట్గా ప్రాక్టీస్ వైజ్ నేను గోపిచంద్ అకాడమీలో ప్రస్తుతం చేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా ముందు ఎన్నో టోర్నమెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మళ్ళీ 2020లో ఒలింపిక్స్ జరుగుతుంది. దానిలో తప్పకుండా డెఫినెట్గా నెంబర్ 1 వస్తానని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో దానికి తగినట్టు ప్రాక్టీస్ లేకపోతే దానికి తగినట్టు హార్డ్ వర్క్ కూడా చేస్తానని. చాలా ఆనందంగా ఉందండి అది వినడానికి. అండ్ నేను నా సైడ్ నుంచి ఫుల్ హార్డ్ వర్క్ అండ్ ఫుల్ సపోర్ట్. మరి స్పోర్ట్స్లో షటిల్ బ్యాడ్మింటన్లో గుర్తింపు పొందిన పివి సింధు గారికి మన గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ డిప్యూ కలెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు పివి సింధు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీసీఎల్ఏ ఆఫీస్లో జాయిన్ అయ్యారు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం వారిని జాయిన్ చేసుకొని వారికి మరి శిక్షణ పంపడానికి మేము ఉత్తర్వులు రెడీ చేయడం జరుగుతూ ఉంది. వారు కృష్ణా జిల్లా ఆప్ చేశారు. సీసీఎల్ఏ గారు కూడా కృష్ణా జిల్లా ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. మరి రాబోయే కాలంలో మన డిపార్ట్మెంట్ యొక్క పేరు ప్రఖ్యాతులు, మన రాష్ట్రం యొక్క పేరు ప్రఖ్యాతులు, దేశం యొక్క పేరు ప్రఖ్యాతులు, మరి ప్రపంచం మొత్తం వ్యాపించే విధంగా చేయాలని, భారతదేశం గర్వపడే ముద్దుబిడ్డలాగా ముందుకు ఎదగాలని, స్పోర్ట్స్లో రాణించాలని అందరం కోరుకుంటున్నాం. మన ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈ స్పోర్ట్స్ పర్సన్ని ఎంకరేజ్ చేస్తూ మరి ఆమెకు అపాయింట్మెంట్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా మనం భావించాలి.